हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। आई एम गायत्री शर्मा, ट्रैवल ब्लॉगर। ई वीडियो लो मेन गा मनम कश्मीर बजेट ट्रिप ए विधंगा मनम प्लान चेसुकोवाली, एन्नी डेस लो प्लान चेसुकोवाली, बेस्ट सीजन एंटी, बजेट एंत पेट्टुकोवाली, एला रीच अव्वाली, ब्यूटिफुल डेस्टिनेशन्स एंटी, मोत्तम ई ट्रैवल ब्लॉग लो चूसेदाम। सो विदाउट फर्दर डिले लेट्स स्टार्ट द वीडियो। ई वीडियो मीकु हेल्पफुल अयिते तप्पकुंडा लाइक शेयर कमेंट चेयंडी, फ्रेंड्स फैमिली तो शेयर चेयंडी। ఇలాంటి ఫ్యామిలీ ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఇలాంటి వీడియోస్ పెట్టంగానే మీ దగ్గరికి వచ్చేస్తాయి। కాశ్మీర్ అనేది 365 డేస్ కూడా మనకి బ్యూటిఫుల్ డెస్టినేషన్, హనీమూన్ కపుల్స్ కానీ, ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్ తో గానీ, సోలో ట్రావెలర్ గానీ ఎవరైనా ఈ ప్లేస్ ని ఎప్పుడైనా 365 డేస్ లో విజిట్ చేయొచ్చు। అంతేకాదు మీరు విజిట్ చేసిన ప్రతి సీజన్ లో కూడా ఇది యూనిక్ గా ఉంటుంది। ఎస్, మనకి నవంబర్ టు मार्च लाइक फिब्रवरी తీసుకున్నట్లయితే ఈ ప్లేస్ బ్యూటిఫుల్ స్నో తో, స్నో నిండిన మౌంటైన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది। అండ్ అలాగే తర్వాత మనం మార్చ్ నుంచి మే వరకు వెళ్తే స్ప్రింగ్ సీజన్ ఉంటుంది, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, తులిప్ గార్డెన్స్ ఉంటాయి, ఇప్పుడు తులిప్ ఫ్లవర్ షో ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది। ప్రతి చోట కూడా స్ప్రింగ్ సీజన్, చక్కగా చెట్లు అండ్ పూలు ఉండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, గ్రీనరీ గా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అదర్ సీజన్ లో తీసుకున్నట్లయితే రైనీ సీజన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, ట్రై టు అవాయిడ్ ఇన్ రైనీ సీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ సీజన్ లో కూడా మనకి మిగిలిన సీజన్స్ లో కూడా చల్లగా హాయిగా ఉంటుంది క్లైమేట్. సో మోస్ట్లీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే నవంబర్ టు ఫిబ్రవరి స్నో కావాలంటే విజిట్ చేయండి, లేదు 365 డేస్ కూడా స్నో ఉంటుంది కాశ్మీర్ లో, కొన్ని పాయింట్స్ లో గుల్మార్గ్ అనే ఏరియాలో కూడా ఉంటుంది, అక్కడ మనం స్నో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు। సో మోస్ట్లీ ఏంటంటే మనం ఫిబ్రవరి నుంచి మే వరకు వెళ్తే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఎలాగో సమ్మర్ సీజన్ ఉంటుంది కాబట్టి అక్కడ చాలా కూల్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్ప్రింగ్ ఎంజాయ్ చేయొచ్చు, స్ప్రింగ్ సీజన్ ఎంజాయ్ చేయొచ్చు, దాంతోపాటు స్నో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు। బట్ కంప్లీట్ మేలో వెళ్తే మాత్రం హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలా క్రౌడెడ్ గా ఉంటుంది, ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, ట్రై టు గో ఇన్ ఏప్రిల్ ఇట్సెల్ఫ్। ఆల్రెడీ కరోనా తర్వాత ఫస్ట్ టైం కాశ్మీర్ ఓపెన్ అయింది కాబట్టి మనకి ఆల్రెడీ 7,000 ప్యాసింజర్స్ ఉండాల్సిన ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ 14,000 అరట, సో గుర్తుపెట్టుకోండి, క్రౌడ్ కూడా అలాగే ఉంటుంది, సో దట్ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతాయి। సో ఎంత లేదన్నా మనకి పర్ పర్సన్ 30,000 అయితే అవుతుంది, 25 to 30 వేరీ అవుతుంది। అండ్ మెయిన్ గా మనం వచ్చేసి ఇక్కడ ఎలా రీచ్ అవ్వాలి అని మాట్లాడుకున్నట్లయితే ఫ్లైట్ లో రీచ్ అయితే మనకి బడ్జెట్ వేరేగా ఉంటుంది, తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా మనం ఢిల్లీకి రీచ్ అవ్వాలి, ఢిల్లీ నుంచి మళ్ళీ కనెక్టెడ్ శ్రీనగర్ ఫ్లైట్ అనేది మనం క్యాచ్ చేసుకోవాలి। ఢిల్లీ నుంచి శ్రీనగర్ రీచ్ అవ్వాలంటే మనకి బెస్ట్ వే ఏంటంటే ఫ్లైట్, ఫ్లైట్ ఇస్ ద బెస్ట్, ఎందుకంటే కొంచెం అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నట్లయితే దట్ ఈస్ ద బెస్ట్, ఎందుకంటే మనకి ఢిల్లీ నుంచి శ్రీనగర్ అనేది 830 కిలోమీటర్స్ ఉంటుంది, అది కూడా హిల్లీ ఏరియా కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి ఫ్లైట్ ఇస్ ద బెస్ట్, 1.5 అవర్ లో రీచ్ అయిపోవచ్చు। లేదు బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంచెం ట్రావెల్ టైం ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మనకి ఢిల్లీ నుంచి జమ్మూ వరకు జమ్మూ తావి ఎక్స్ప్రెస్ ఉంటుంది, అక్కడికి రీచ్ అయ్యి అక్కడి నుంచి మనం ఏదైనా ఓన్ వెహికల్ లైక్ టాక్సీస్ లో మనం శ్రీనగర్ రీచ్ అయ్యి మళ్ళీ శ్రీనగర్ నుంచి మళ్ళీ జమ్మూ బ్యాక్ అయ్యి అక్కడి నుంచి జమ్మూ తావి ఎక్స్ప్రెస్ లో ఢిల్లీ వచ్చి మళ్ళీ ఢిల్లీ నుంచి మనం హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ ఆర్ విజయవాడ ఎనీ ఏరియా। సో ఓవరాల్ గా మనం బడ్జెట్ చూసుకున్నట్లయితే మెయిన్ గా మనం 4 డేస్ అండ్ 5 నైట్స్ ట్రిప్ ఇది, సో 4 డేస్ కి మనకి హోటల్స్ కి కానీ సైట్ సీయింగ్ కానీ మనకి క్యాబ్ ట్యాక్సీస్ కానీ ఓవరాల్ గా కట్టుకుని పర్ పర్సన్ 1,000 బడ్జెట్ ఫ్రెండ్లీలో అవుతుంది। అండ్ ఇది కాక మనకి ట్రావెల్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి, అది ట్రైన్ అయితే ట్రైన్ ఆర్ ఫ్లైట్ అయితే ఫ్లైట్, సో బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి మనం మాక్సిమం ప్లాన్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్యామిలీతో వెళ్తే 3 to 4% లో అయితే షేరింగ్ లో మనకి 25,000 కి వచ్చేస్తుంది। ఫేర్స్ వచ్చేసి మనకి ఫ్లైట్ కి 5,000 అట్లా అవుతుంది, సో 4 ఫ్లైట్స్ ఉన్నాయి టోటల్ గా కాబట్టి ప్లస్ 20,000 ఎక్స్ట్రా అవుతుంది, అదే ట్రైన్ అయితే మనకి అరౌండ్ 5 to 8,000 లోపల అయిపోతుంది, అరౌండ్ మొత్తం టోటల్ కాస్ట్ కలుపుకుని కూడా 25 to +8 అంటే అరౌండ్ 30 to 31,000 లోపల మనకి ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా కాశ్మీర్ ట్రిప్. ఇప్పుడు 4 డేస్ మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటో మనం చూద్దాం। సో డే 1 మనం శ్రీనగర్ రీచ్ అయినట్లయితే డే 1 శ్రీనగర్ సైట్ సీయింగ్ అనేది ఒక డే అంతా మనం చూడొచ్చు, మెయిన్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే దాల్ లేక్, దాల్ లేక్ అనేది చాలా బ్యూటిఫుల్ లేక్, బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేసి మనకి హిమాలయాస్ కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ షికారా రైడ్ అని ఉంటుంది,
ఒక బోట్ వెరైటీ బోట్ ఉంటుంది కదా షికారా రైడ్ తీసుకెళ్తారు దాంట్లో ఈ లేక్ లోనే ఫ్లోటింగ్ మార్కెట్స్ ఉంటాయి మనకి రకరకాల మార్కెట్స్ ఉంటాయి ఫ్లవర్ మార్కెట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బోట్ లోనే వెళ్తూ మనం షాపింగ్ కూడా చేయొచ్చు సో కంపల్సరీ మిస్ కాకుండా చూడాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే దాల్ లేక్ నెక్స్ట్ వచ్చేసి మనకి శంకరాచార్య టెంపుల్ ఉంది అష్టాద శక్తి పీఠాల్లో మనం చూసుకున్నట్లయితే కాశ్మీర్ అయితే సరస్వతి అమ్మవారి టెంపుల్ ఇక్కడే ఉంది బట్ కొంతమంది ఏం చెప్తారంటే అది పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు అటు వెళ్లిపోయిందని చెప్తారు వ్యాలీస్ లో ఉందని చెప్తారు కొంతమంది ఏంటంటే శంకరాచార్య దేశం మొత్తం తిరిగి మనకి అన్ని చోట్ల మనకి శక్తిపీఠాలు స్థాపించారు కాబట్టి శంకరాచార్య టెంపుల్లోనే సరస్వతి దేవి ఉంటుంది కాబట్టి దీన్నే శక్తిపీఠంగా కూడా దర్శించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇంకెక్కడ మనకి సరస్వతి దేవి టెంపుల్ కాశ్మీర్ లో కనిపించదు సో కంపల్సరీ శంకరాచార్య టెంపుల్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి లోపల శివలింగం ఉంటుంది శంకరాచార్య వాళ్ళు కూర్చుని తపస్సు చేసిన ప్లేస్ కూడా ఉంటుంది సో తప్పకుండా ఈ టెంపుల్ అనేది మిస్ అవ్వదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యూటిఫుల్ మొఘల్ గార్డెన్స్ ఉంటాయి నిషాద్ గార్డెన్ చష్మషాహి గార్డెన్ అండ్ తర్వాత తులిప్ గార్డెన్ కూడా ఉంటుంది తులిప్ గార్డెన్ మెయిన్ గా ఏంటంటే మనకి మార్చ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ వరకు చాలా బ్యూటిఫుల్ గా తులిప్ ఫ్లవర్స్ విచ్చుకుంటాయి అండ్ తులిప్ ఫెస్టివల్ అని ఇక్కడ జరుగుతుంది ఆ టైంలో వెళ్తే బ్యూటిఫుల్ గార్డెన్ అనేది మనం కొన్ని ఎకరాస్ లో ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ దీని నేమ్ వచ్చేసి అండ్ ఇక్కడ చాలా ఫ్లవర్ బెడ్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అండ్ ఎక్కువ హిమాలయస్ లో అంటే మంచు పర్వతాల్లోనే ఈ ఫ్లవర్స్ ఎక్కువగా పెరుగుతాయి ఇంతకు ముందు ఫారెన్ కి వెళ్లే వాళ్ళు హిందీ మూవీస్ కూడా ఎక్కువ ఇక్కడ షూటింగ్ తీస్తారు మనకి ఇంకా ఈ ఫ్లవర్ గార్డెన్ అనేది విస్తీర్ణం అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు హెక్టార్స్ హెక్టార్స్ గా పెంచుకుంటూ వెళ్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది సో తులిప్ గార్డెన్ అండ్ రకరకాల గార్డెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చి శంకరాచార్య టెంపుల్ దాల్ లేక్ ఈవినింగ్ వెళ్లేటట్టు పెట్టుకోండి ప్లాన్ సో దట్ ఈవినింగ్ చక్కటి వ్యూస్ తోటి మనం డే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈవినింగ్ వచ్చేసి మనం ఈవినింగ్ నైట్ అనేది డిన్నర్ చేసుకుని హోటల్లో బ్యూటిఫుల్ సరౌండింగ్స్ తోటి హిమాలయన్ సరౌండింగ్స్ తోటి మనం రెస్ట్ తీసుకోవచ్చు ఇది డే వన్ ప్లాన్ నెక్స్ట్ డే టూ వచ్చేసి మనం గుల్మార్గ్ వెళ్తాం గుల్మార్గ్ అనేది బెస్ట్ స్నో పాయింట్ అనమాట 365 డేస్ స్నో పాయింట్ ఉంటుంది ఇక్కడ కాబట్టి ఏ సీజన్ లో అయినా మనం స్నో గేమ్స్ అనేవి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు మెయిన్ గా ఏంటంటే గోండాలా రైడ్ అని ఉంటుంది అంటే కేబుల్ కార్స్ ఉంటాయి మంచు పర్వతాల మధ్యలో మనల్ని కేబుల్ కార్స్ లో తీసుకువెళ్లి మళ్ళీ బ్యాక్ డ్రాప్ చేస్తారు దీనికి పర్ పర్సన్ అరౌండ్ 1000 రూపీస్ అట్లా ఉంటాయి మనం లైన్స్ లో నుంచుంటే మనకి ఒక 1 అవర్ అట్లా లైన్ లో నుంచుంటే మనకి టికెట్స్ దొరుకుతాయి సో కొంచెం ముందు రీచ్ అవడానికి ట్రై చేయండి ఎందుకంటే రష్ పెరిగే కొద్దీ టికెట్స్ దొరికే అవకాశం కూడా తక్కువ ఉంటాయి అండ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏంటంటే ఆఫ్టర్ కరోనా ఫస్ట్ టైం కాశ్మీర్ తెరిచారు కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది తప్పకుండా మీరు జ్ఞాపకం పెట్టుకోండి ప్రతిదానికి ముందు వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఇంతకు హాస్పిటల్ అక్కడికి వెళ్లేది మనం సైట్ సీయింగ్ కాబట్టి సైట్ సీయింగ్ పాయింట్స్ దగ్గర మనం ఎంత ఎర్లీగా ఉంటే మనకి అంత ఎర్లీగా టికెట్స్ దొరుకుతాయి మనం ఎక్కువ రష్ లేనప్పుడు కూడా మనం త్వరగా ఎంజాయ్ చేయగలుగుతాం సో ఇది మనకి గుల్మార్గ్ ఇక్కడ అన్ని స్నో గేమ్స్ ఉంటాయి స్నో పాయింట్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ట్రై చేయొచ్చు మార్నింగ్ నుంచి కూడా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు మనం ఎంతసేపు వెళ్ళగలిగితే అంతసేపు వెళ్ళచ్చు ఇది మనకి శ్రీనగర్ నుంచి 56 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్ 2 అవర్స్ పడుతుంది ఎందుకంటే ఇదంతా మౌంటైన్స్ మధ్యలో ఎలా ఎలా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి కర్వీ లైన్ లో మనకి 2 అవర్స్ అనేది మినిమం పడుతుంది సో ఈ ప్లేస్ ని ఫుల్ డే మనం ఎంజాయ్ చేసి నైట్ వచ్చేసి హోటల్ కి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు ఇది డే టూ ప్లాన్ నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి మనం వెళ్లాల్సిన ప్లేస్ సోన్మార్గ్ ఇది ఒక బ్యూటిఫుల్ విలేజ్ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ తోటి చాలా చాలా బాగుంటుంది శ్రీనగర్ నుంచి మనం దీనికి రీచ్ అయ్యే దారిలోనే ఖీర్ భవానీ టెంపుల్ అని బ్యూటిఫుల్ గాడెస్ టెంపుల్ ఉంటుంది కాశ్మీర్ లో సరస్వతి తర్వాత ఖీర్ భవానీ టెంపుల్ చాలా పాపులర్ వైష్ణోదేవి మాత టెంపుల్ లాగానే ఇది కూడా చాలా పాపులర్ సో తప్పకుండా ఇది మిస్ అవ్వకుండా ఇది చూసుకుని దాని తర్వాత సోన్మార్గ్ విలేజ్ ని రీచ్ అవ్వచ్చు ఖీర్ భవానీ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మనం సోన్మార్గ్ రీచ్ అవ్వచ్చు శ్రీనగర్ టు సోన్మార్గ్ 90 కిలోమీటర్స్ ఉంటుంది 2 to 3 అవర్స్ డ్రైవ్ ఉంటుంది ఇది కూడా అంతే మౌంటైన్స్ మధ్యలో నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ మాత్రం మనకు టైం పడుతుంది సో ఖీర్ భవానీ టెంపుల్ ఎర్లీ మార్నింగ్ విజిట్ చేసుకుని దాని తర్వాత అక్కడి నుంచి సోన్మార్గ్ విలేజ్ కి వెళ్ళచ్చు ఇక్కడ అంతా ఏంటంటే ఓపెన్ ఏరియాలో గ్రాస్ ఉంది బ్యూటిఫుల్ బ్యాక్ గ్రౌండ్ హిమాలయాస్ ఉంది మనకి చాలా సీనిక్ వ్యూస్ అనేవి చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం కి మనం బ్యాక్ అయిపోవచ్చు శ్రీనగర్ లో మనం లోకల్ ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదా హ్యాపీగా హోటల్లో రెస్ట్ తీసుకోవచ్చు ఇది థర్డ్ డే ప్లాన్ సో ఫోర్త్ డే వచ్చేసి పహల్గాం విజిట్ ఉంటుంది పహల్గాం అనేది 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది శ్రీనగర్ నుంచి కూడా మనకి అరౌండ్ 3 to 4 అవర్స్ మనకి టైం పడుతుంది ఇది వచ్చేసి మనకి అమర్నాథ్ వెళ్లే దారిలో ఫస్ట్ వచ్చే గ్రామం కాబట్టి దీన్ని పహల్గాం అంటారు సో
ఈ పహల్గామ్ లో వచ్చేసి మనకి ఎక్కువ వ్యాలీస్ ఉంటాయి. అరు వ్యాలీ, బీతాబ్ వ్యాలీ, చందన్ వాడి వ్యాలీ, ఇవన్నీ వ్యాలీస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న రివర్స్ దగ్గర ఉండే బ్యూటిఫుల్ వ్యాలీ లుక్స్ అన్ని మనకి ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనకి డ్రైవర్స్ మనం ఎక్కడి వరకు ఒక్క పాయింట్ వరకే మనం తీసుకెళ్లి డ్రాప్ చేయగలుగుతారు. అక్కడ నుంచి గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి, అరౌండ్ 1000 to 1500 అట్లా ఛార్జ్ చేస్తారు. మనం లోపలికెళ్లి వ్యాలీస్ అన్ని చూపించి మళ్ళీ బ్యాక్ ఆ పాయింట్ కు వచ్చి మనల్ని డ్రాప్ చేస్తారు. సో ఇవన్నీ బ్యూటిఫుల్ వ్యాలీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ట్రిప్ వెళ్ళచ్చు. ఈ ట్రిప్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయిపోవచ్చు. ఒక ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళు అయితే ఈ ట్రిప్ ప్లాన్ ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి శ్రీనగర్ నుంచి ఫ్లైట్ క్యాచ్ చేయొచ్చు. అదే కనుక మీరు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నట్లయితే జమ్మూ వరకు వచ్చినట్లయితే జమ్మూ నుంచి ఫస్ట్ టచ్ అయ్యేది మనకి పహల్గాం. సో మనం పహల్గాం చూసుకుని తర్వాత శ్రీనగర్ రీచ్ అయ్యి అక్కడి నుంచి కూడా ఇప్పుడు చెప్పిన మిగిలిన 2 villages కూడా మీరు లోకల్ శ్రీనగర్ తో పాటు ఈ 2 villages కూడా సోన్మార్గ్ అండ్ గుల్మార్గ్ కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ట్రిప్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని నుంచి కూడా కొంతమంది ఎక్స్టెండ్ ఏం చేసుకుంటారంటే ఇది 4 days ట్రిప్, మనకి ఓన్లీ శ్రీనగర్ విజిట్ చేసి వచ్చేస్తాము. చాలా మంది ఏం చేస్తారంటే శ్రీనగర్ ట్రిప్ వెళ్లే వాళ్ళు వైష్ణోదేవి యాత్ర కూడా చేసుకుంటారు. వైష్ణోదేవి యాత్ర చేసుకునే వాళ్ళు ఏంటంటే జమ్మూకి ఎక్కడైతే మనం పహల్గాం వరకు రీచ్ అవుతాం కదా మళ్ళీ జమ్మూకి వచ్చేస్తాం. జమ్మూ నుంచి కాట్రాకి వెళ్లి కాట్రా నుంచి కూడా మనకి ఈజీగా వైష్ణోదేవి 14 kilometers ఉంటుంది. లైక్ మనకు తిరుపతి కొండ ఎక్కినట్టు 14 kilometers ఎక్కి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేసి కాట్రాకి, కాట్రా నుంచి జమ్మూ అరౌండ్ 100 kilometers ఉంటుంది. మనం బ్యాక్ వచ్చేసి రీచ్ అయ్యి అక్కడ నుంచి ట్రైన్ గానీ ఫ్లైట్ గానీ క్యాచ్ చేసుకుని మనం హైదరాబాద్ ఆర్ విజయవాడ ఎనీ సిటీస్ మనం బ్యాక్ అయిపోవచ్చు. సో ఓవరాల్ గా ప్లాన్ ఇది ఫ్రెండ్స్. సో మీకు కనుక వైష్ణోదేవి యాత్ర కూడా ఫుల్ కావాలి అనుకుంటే ఏ విధంగా ట్రావెల్ చేయాలి, ఏ విధంగా బుక్ చేసుకోవాలి టికెట్స్, మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో దట్ నేను వైష్ణోదేవి యాత్ర గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ మోర్ ట్రావెల్ అప్డేట్స్. బై బై.